అన్న మరి రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తా ఉంటున్నారు, ఒక రాజధాని 3 రాజధానులు పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రం అనేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈయన నేను జిల్లాలు విభజిస్తా లేదా ఇంకో చేస్తా అది చేస్తా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాంతీయతత్వం పెరిగిపోయి జనాల మధ్య, మండలాల మధ్య, గ్రామాల మధ్య వైరం పెరిగిపోతూ ఉంటుంది. అంటే జిల్లాలు విభజించవచ్చు, కాదు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు నాకు తెలిసి. విభజించే లెక్క అయితే మేము ఫస్ట్ నుంచి కూడా మాది సెంట్రల్ కాన్స్టిట్యూషన్ అంటే సెంట్రల్ నియోజకవర్గం, మేము మామూలుగా విభజించాలి అని వస్తే కనుక ఇప్పుడు ఆయన ఏదో అప్పుడు మ్యానుఫ్యాక్చర్లో పెట్టాడు ఎన్టీఆర్ జిల్లా చేస్తాం కృష్ణా జిల్లా అని చెప్పాడు ఆయన ఆయన యొక్క ప్రగల్భాల కోసం. వాస్తవంగా ఎన్టీఆర్ గారు జిల్లా పెట్టాలి, పెట్టాలంటే ఎన్టీఆర్ గారు పుట్టింది నిమ్మకూరు. అది నిమ్మకూరు ఏ కాన్స్టిట్యూషన్లో ఉంది? నిమ్మకూరు, మచిలీపట్నం, గుడివారు అది వేరు. అది మామూలుగా అయితే మేము మా డిమాండ్ ఏంటంటే విజయవాడకి రంగాగారు మామూలుగా మాకు ఫస్ట్ నుంచి అందరికీ అన్ని వర్గాలకి కులమతాలకు అతీతంగా అన్నింటికి కూడా ఆయన ఉన్నాడు కాబట్టి, పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆసరాగా ఉన్నాడు కాబట్టి అప్పట్లో ఫైట్ చేశాడు కాబట్టి వాస్తవంగా పెట్టాలంటే విజయవాడ వస్తే కనుక విజయవాడకి రంగాగారు పేరు పెట్టాల్సిందే. విజయవాడ జిల్లా అనేది ఏర్పడితే దాన్ని అంటే వెస్ట్ కాన్స్టిట్యూషన్ అనమాట, అంటే ఆ నియోజకవర్గానికి తూర్పు తూర్పు కృష్ణ అది ఎన్టీఆర్ గారు జిల్లా పెట్టాలి, ఆయన పెట్టాలి, ఆయన మహానుభావుడు పెట్టాలి, ఇలాగొస్తే దీనికి పెట్టాలి. ఇంకోటి చెప్పండి, చెప్తాను ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తారో, ఎవరు గెలుస్తారో అనుకుంటారు? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఓకే, ఇప్పుడు మనం మీకు తెలుసు, మీడియా వాళ్ళకి, జనాలందరికీ తెలుసు, ప్రజల్లో వ్యతిరేకత అనేది బాగా పెరిగిపోయింది. అన్ని ప్రతి రంగంలో కూడా సామాన్యులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా అనేక పనులు లేక లేదంటే తింటాకి పరిస్థితి, నిత్యావసర వస్తువులు కానీ అన్నీ పెరిగిపోయినాయి. జనాల్లో వ్యతిరేకత అనేది ఆల్రెడీ మీకు తెలుసు, మీడియా వాళ్ళకి ఆల్రెడీ వ్యతిరేకత, బీభత్సమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే నాకు తెలిసి టీడీపీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారే అంటే ఇప్పుడు ఆయనకున్న అనుభవం కానీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ అది అంటారు చూసారా, అడ్మినిస్ట్రేషన్ పవర్, ఆయనకున్న పవర్ ఈయనకి తెలియదు. ఈయనకి తెలియదు ఈయన వయసు చాలదు. ఈయనకి అసలు ముందు రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే ముందు పెట్టుబడులు పెట్టాలి. ఈయన చూసి ఎవరు పెడతారు? ఈయన పెద్ద దొంగ అయితే ఎవరు పెట్టరు కదా. పెట్టుబడి పెట్టేవాడు భయపడతాడు. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి ఈ రాష్ట్రానికి, అమరావతికి పెట్టాలి లేదు ఇంకో దానికి పెట్టాలి. పెట్టాలంటే ఈయన మీద ఇన్ని కేసులు ఉంటాయి, ఇంకోటి వచ్చి ఎవడు పెడతాడు? పెట్టాలంటే భయపడతాడు కదా. అదే చంద్రబాబు నాయుడు ఇంకా జెన్యున్ పర్సన్, ఆయన మీద ఏం కేసులు లేవు. ఆయన చూసి ఆయన అయితే చేయగలడు, ఆయనకు అనుభవం ఉంది, అనుభవించాలి అని చెప్పేసి ఆయన చేయగలరు. అది అదే అంటే అన్న ఇప్పుడు జగన్ గారు కానీ లేదా చంద్రబాబు గారు కానీ గెలుస్తారని చెప్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ విషయం చేస్తే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇప్పుడు ఆయన ఏం మనం తక్కువగా మాట్లాడము. ఆయన కాన్స్టిట్యూషన్లో నుంచి ఉంటే ఏమవుతుందంటే ఓటు చీరుస్తాడు మాది, అందువల్ల ఆమె ఓడిపోయింది. అసలు టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన మనం విమర్శించట్లా, ఓట్లు చీల్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ఓట్లు చీల్చడం వల్ల మాకు ఓటు బ్యాంక్ తగ్గింది, ఈయనకి గెలుపు అవకాశం వచ్చింది. లేదంటే వాస్తవంగా ఆయన అయిపోతే మాకేం ఉండేది కాదు. ఇంకోటి ఇంకో విషయం ఒకటి నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మేము అనుకోవటం, అంటే సామాన్య మానవుడిగా మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశము వీళ్ళు కలిసి పనిచేస్తే ఇలాంటి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి ప్రజలు బాగుంటారని మేము అనుకుంటున్నాం అంతే. ఎన్ని సీట్లు అని వస్తాయంటే అంటే మామూలుగా అయితే సీట్లు అంటే ఇప్పుడు పుణ్య పరిస్థితిని బట్టి ఇప్పుడు వాళ్ళకైతే అదేమి మొన్న గెలుపు అదేమి కరెక్ట్ అయిన గెలుపు కాదు, అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీట్లు రావని చెప్పకూడదు కానీ వస్తాయి, అది అన్నీ ఏం కాదు కానీ 10 లోపు రావచ్చు, అన్నీ ఏం రావులే కానీ 10 లోపు రావచ్చు. అంటే ఆయనకేం హవా లేదని కాదు, ఉంద హవా ఏంటంటే మాకు తెలిసి ఏంటంటే మా నాయకుడితో మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తే కొద్దిగా రాస్తాను ఏదైనా చేయొచ్చు, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు అసలు అభివృద్ధి చేయాలన్నా సరే ఇప్పుడు 7 లక్షలు అప్పు ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇంకేం చేయగలరు? 7 లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన వచ్చి. ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, అందరూ మారారు, 66,000 కోట్లు ఉంది అది. ఇప్పుడు 7 లక్షల కోట్లు అయింది అది. మరి అది మీకు తెలుసు మీడియా వాళ్ళకి. సంక్షేమ పథకాలు ఎవడం అన్నాడండి మీరు? ఇప్పుడు సంక్షేమ పథకాలు మేము ఇవ్వమన్నావా? ఆడవాళ్ళు అడిగారండి, అమ్మఒడి, గొంతుదడి, నానబుడ్డి ఏంటయ్యి? మేము అడిగామండి, మేము అడిగామా? మీ అమ్మని చెప్పామండి. నువ్వేంటి అలాంటి చేసే బదులు ఇంకోటి చెయ్యి. పేదలకు ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు జక్కంపూడి అక్కడ ఇల్లు కట్టించారు, డీడీలు కట్టించుకున్నారు. అవి ఆపేసి నువ్వు కొత్తగా ఇల్లు ఏంటి? పాత వాళ్ళకి వాళ్ళకి వాసి ముందు ఇచ్చేసే తర్వాత నువ్వు
చేసుకో. నువ్వు అయ్యా పార్టీ అయ్యా పేజెస్ ఇయ్యండి, అది కరెక్ట్ కాదు కదా. మనం అనుకుందాం, జనరల్గా మనం అనుకుందాం. ఇప్పుడు నువ్వు మీరు ఇప్పుడు ఒక జెన్యున్ మానవుడు ఏంటి, ఇంటికి అప్లై చేసుకున్నాడు, అక్కడ డీడీ కట్టించుకున్నారు, ముందు అది చూడకుండా నేను మళ్ళీ వచ్చేసా ఆ యాప్ వేస్తా నేను ఇస్తా అంటే ముందు చూడు, ముందు చూడాలి కదండి. అవును చెప్పండి. ఇంకా రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న? రోడ్ల పరిస్థితి అంటే మీరు చూసే ఉంటారు, నేను చెప్పేది ఉందండి. ఇప్పుడు వాస్తవంగా అయితే మా పవన్ కళ్యాణ్ ముష్టోకి ఇష్టం ఎత్తుకుని నేను రోడ్లు వేస్తాడు అంటే ఈయన చేయకుండా చేసేవాడు చెడదెంగుతాడు. ఆయన ఏదో అడుక్కొని రాజమండ్రి బ్రిడ్జ్ చేస్తాడు, అది చేస్తాడే నువ్వు వద్దు ఆపేశాడు అక్కడికి వెళ్ళి. ఆయన ఏదో అడుక్కుంటాడు ఏం చేస్తాడు, ఏదో ఇది వేసాడండి. నువ్వు చూడు జాతీయ రాజారు ఈ కొద్ది కొద్దిగా ఈ మూల మీద అక్కడ నొన్న నుంచి అయింది మళ్ళీ పులిహారే నొన్న దగ్గర నుంచి అక్కడ ఏముండదండి. ఇక్కడ వరకే మీరు చూసే ఉంటారు, మీడియా వాళ్ళకి తెలుసు అసలు ఏముండదు అక్కడ. ఆ భవానీ బార్ వరకు బార్ లేకుంటే బార్ దగ్గర వేస్తాడు ఆయన. పొద్దున్న పొద్దున్న మాకు పాల ప్యాకెట్లను దొరకవు కానీ పొద్దున్న మాత్రం మాకు అందుబాటులో ఐదింటికి ఉంటుంది, నాలుగింటికి నాలుగు నాలుగింటికల్లా మాకు అందుబాటులో మాకు ఉంటుంది, మేము అందేసుకుని వచ్చేస్తాం. పాల ప్యాకెట్లు రావు చెప్పండి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు మళ్ళీ? సెంట్రల్కి అసలు ముందు సెంట్రల్ సెంట్రల్కి సెంట్రల్కి నేను చెప్తా, సెంట్రల్కి దిశ దశ దిక్సూచి మార్గదర్శి సెంట్రల్కి కొండంత అండ మా బోండా బోండా ఉమాగ మహేశ్వరరావు గారు. పక్క పోయినసారి మాదే గెలుపు గ్యాంబ్లింగ్ చేసి ఏదో జరిగింది అయ్యి మనం మాట్లాడుకోకూడదు. ఉమా గారు వస్తే మా నియోజకవర్గం అయితే అభివృద్ధి ఇంకా ఇప్పటికి వస్తాడు ఆయన. ఆయన ఆల్రెడీ పోయినసారి ఆయనే జన్యుడు ఆయన. ఆయన ఇప్పుడు వాస్తవంగా అయితే మనం ఎవరిని విమర్శించకూడదు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సరే ఆయన ఎమ్మెల్యే కాదు, మా నాయకుడు ఎమ్మెల్యే ఉమా గారు ఎమ్మెల్యే. ఎవరైనా అడగండి నన్ను కాదు, మీరు జనరల్గా మామూలుగా మీరు జన్యున్గా ఎవరన్నా అడిగి తీసుకోండి. ఉమా గారే సెంట్రల్ నియోజకవర్గానికి చెప్పానుగా మళ్ళీ పదిసార్లు చెప్పండి, దిశ దశ దిక్సూచి మార్గదర్శి సెంట్రల్కి కొండంత అండ మా బోండా బోండా అమ్మ మహేశ్వర గారు. కంపల్సరిగా 27,000 మెజార్టీ గెలిచిన ఆయన ఎందుకు ఓడిపోయాడు? 15 ఓట్లు మెజార్టీ 19 ఓట్లు 20 ఓట్లు తేడాతో అక్కడ గ్యాంబ్లింగ్ జరిగింది. అయినా సరే మేమే గెలిపోయి, అయినా సరే మళ్ళీ నెక్స్ట్ మేమే. ఇంక చెప్పండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలోనా అధికార పక్షంలోనా ప్రతినిత్యం ప్రజాపక్షం ఆయన. ఇప్పుడు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు, ప్రతినిత్యం ప్రజాపక్షం ఆయన. ప్రజల కోసమే ఆయన ఉంది. రావట్లేదని మీరు నన్ను డైరెక్ట్ కడితే మీరు ఆల్రెడీ మీడియా వాళ్ళు మీకు తెలుసు ఆయన వస్తే ఎన్ని కారులు వస్తాయో ఎంతమంది వస్తారో. ఆయనకి ఆయన ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు నాకు అక్కడ కొట్టును తీసిస్తాడు తీపిచ్చేస్తాడేమో. ఇప్పుడు ఆయనకి అక్షంతలు వేయకూడదు, ఇలా దండం పెట్టకూడదు, మెల్ల దండ వేయకూడదు. ఇదేంటి మా నాయకుడు ఇక్కడ కూర్చుంటాడు, వచ్చి మన ఇక్కడ వచ్చి కూర్చున్నాడు మా అమ్మగారు ఇక్కడ, వీళ్ళు ఎవరు లేరు మా నాయన వచ్చి కూర్చున్నాడు ఆయన. మరి ఆయన ప్రజల్లో మమేకం అయిపోయి ప్రజల కోసం పనిచేస్తాడు ఆయన. బోండా ఉమేశ్వర గారు అనే ఆయన వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తాడు, నిత్యం ప్రజల మనిషి ఆయన. మరి అలా టయానికి మనం పట్టం కట్టాలి. పోయినసారి మాదే గెలుపు కానీ ఈసారి అందరూ తెలుసుకున్నారు, అందరూ కూడా రికగ్నైజ్ అయ్యారు. అసలు ఏంటి తప్పు ఎక్కడ జరిగింది, ఏంటి వీళ్ళు ఏం చేయట్లేదు ఏంటని ఆ కాలంలో చూడండి, అటు చూడండి. ఏమన్నా అవకాశం ఉందా అన్న? ఉన్న బలంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తారు అనుకుంటున్నారు, చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ గారు? ప్రస్తుతానికైతే జగనే వస్తాడని మా ఊహ. ఎందుకనంటే ప్రజలందరూ బాగానే ఉన్నారు ప్రస్తుతానికి, మా పరంగా అయితే బాగానే ఉంది ముఠా పరంగా. అది రోడ్ల పరంగా అయితే బాగానే ఉన్నాయి కానీ మాకు ఇక్కడ అయితే ఒక మున్సిపాలిటీ పంపలేదు, ఒక బాత్రూము సౌకర్యం లేదు. అది ఇది గోపాలరెడ్డి రోడ్డు పాత బస్టాండు. అది ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్టించుకుంటున్నారు? పట్టించుకుంటున్నారంటే చెప్పాము అదే కదా, ఇక్కడ మేము 100 ముఠా వాళ్ళు ముట్టున్నాం ఇక్కడ ఇక్కడ, కానీ ఒక మున్సిపాలిటీ పంపలేదు, బాత్రూమ్ లేదు. 100 ముఠా వాళ్ళు ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనీసం కిలోమీటర్ వెళ్ళాలి ఒక వాటర్ పంప్ కోసం, తాగునీటికి కానీ మామూలు వాష్ చేసుకోవడానికి దేనికైనా. అది మీకు ఎలా ఉందన్న మరి పథకాలన్నీ ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ? పథకాల పరంగా అయితే పర్వాలేదు. ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తూ ఉంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? మాకైతే దానివల్ల ప్రస్తుతానికైతే అవగాహన లేదు, దాని గురించి చెప్పడానికి కూడా మాకేమి. ఓకే అన్న, థ్యాంక్ యూ.